చాలా మంది మంత్రులకి దక్కంది, 4 సార్లు మంత్రి వివిధ స్థాయిల్లో పనిచేసింది. ఏంటి పొలిటికల్ గ్రాఫ్ ఏమనిపిస్తుంది మీకు? నాకు ఎప్పుడు కూడా పిఎల్ ఫోన్ లిఫ్ట్ చేసిస్తుండదు, డైరెక్ట్గా నేనే కాల్ లిఫ్ట్ చేస్తాను, ఎవరు అప్పట్లో ఉన్నా కూడా అటెండ్ అవుతాను. అంటే 4 ముఖ్యమంత్రులదే కాకుండా 4 శాఖల్లో పనిచేశారు, ఏ శాఖ మీకు అంత బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన శాఖ ఏది ఉంది? శాఖ ఏదైనప్పటికీ కూడా ఆ శాఖలో వెంటనే అవగతం చేసుకుని ఆ శాఖ ద్వారా మనం ఎంతవరకు ప్రజలకు మనం మేలు చేయగలం. చాలా వరకు ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళకి చాలా మందికి పదవులు మార్చారు, ఎలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఎలా దోచుకున్నారు? వివాదాలు దూరంగా ఉండడం, నిజాయితీగా పనిచేయడం. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కోనసీమలో, అంటే మీలాగా సౌమ్యుడిగా ఉండి అందరితో ఉండే ఒక వ్యక్తి ఇంటిపైన కూడా నిప్పు పెట్టే పరిస్థితులు వచ్చినాయి, ఎలా చూడాల్సిన అవసరం ఉంది కోనసీమలో? కేవలం ఒక వ్యక్తి తన స్వార్థంతో చేసిన ఇది తప్ప ఇక్కడ ప్రజల్లో వచ్చింది మాత్రం కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాంతం అమలాపురం. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగాను, మరోవైపు రాష్ట్ర మంత్రిగా ఉన్న పిన్పే విశ్వరూపంతో ఉన్నారు. మంత్రి గారు నమస్తే. నమస్తే. చాలామంది మంత్రులకి దక్కంది, లేకపోతే రాజకీయ ప్రతినిధులకి దక్కంది మీకు. 4 సార్లు మంత్రి వివిధ స్థాయిల్లో పనిచేసింది, 4 ముఖ్యమంత్రులు. ఏంటి పొలిటికల్ గ్రాఫ్ ఏమనిపిస్తుంది మీకు చూస్తే? రాజకీయాల్లో తొలిసారి శాసనసభ్యునిగా గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు నా క్యారెక్టరు, నా సిన్సియారిటీ, నా నాయకుడు రాజశేఖర రెడ్డి పట్ల నాకు ఉన్నటువంటి విధేయత నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలతో మమేకమై ఉన్నాం, నిత్యం ప్రజలతో ఉన్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా అవినీతి రహిత పరిపాలన అందించడం. నా ముందు పనిచేసినటువంటి శ్రీ బత్తిని సుబ్బారావు గారు కానీ, జిఎంసీ బాలయ్య గారు కానీ, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఏ విధంగా ప్రజల్లో మమేకమై వాళ్ళు ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారో వారి వారసుడిగా, ఎందుకంటే బత్తిని సుబ్బారావు గారు 3వ వరం శాసనసభ్యునిగా పనిచేశారు, బాలయ్య గారు కూడా 3వ వరం శాసనసభ్యునిగాను, అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగాను పనిచేసి ఈ కోనసీమ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసినటువంటి నాయకులు వీరిద్దరు. నా ముందు వాళ్ళిద్దరు పనిచేస్తుంది, వాళ్ళిద్దరిని కూడా చాలా దగ్గరగా చూడడం జరిగింది. అప్పటి నుంచే రాజకీయాల్లో స్థిరంగా ఉండాలంటే వారిని ఆదర్శంగా తీసుకోవాలని భావించి వారి యొక్క భావజాలం కానీ, వారి యొక్క ప్రజలతో వాళ్ళు మమేకమైన తీరు కానీ నిత్యం అనుక్షణం వారిని అనుసరించి తద్వారా వారు ఏ విధంగా నడిచారో అదేవిధంగా రాజకీయాల్లో ముందుకు నడవడం జరిగింది. అదే మరీ ముఖ్యంగా ప్రజలు ఎప్పుడు ఆపదలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకోవడం, అదేవిధంగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా కూడా వెంటనే స్పందించడం, అదేవిధంగా నిత్యం ఫోన్ అందుబాటులో ఉండడం. నా ఫోన్ ఎప్పుడు కూడా నేనే లిఫ్ట్ చేస్తాను. ఓకే. నాకు ఎప్పుడు కూడా పిఎల్ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు, డైరెక్ట్గా నేనే కాల్ లిఫ్ట్ చేస్తాను, ఎవరు ఆపదలో ఉన్నా కూడా అటెండ్ అవుతాను, అదే నా విజయ రహస్యంగా భావిస్తున్నాను. అంటే 4 ముఖ్యమంత్రులదే కాకుండా 4 శాఖల్లో పనిచేశారు, ఇప్పటికి రవాణా శాఖ, అంతకుముందు సాంఘిక సంక్షేమ శాఖ, రూరల్ వాటర్ది, తర్వాత మధ్యలో ఏ శాఖ మీకు అంత బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన శాఖ ఏది ఉంది? శాఖ ఏదైనప్పటికీ కూడా ఆ శాఖలో వెంటనే అవగతం చేసుకుని ఆ శాఖ ద్వారా మనం ఎంతవరకు ప్రజలకు మనం మేలు చేయగలం, అదేవిధంగా నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధికి నిధులు తెచ్చుకోవడం, ఈ రెండే శాఖలు అన్నది ఏ శాఖ అన్నది అప్రస్తుతం, ఏ శాఖ అయినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి ఎంతవరకు మనం ప్రజలకు మేలు చేయగలం, ఎంతవరకు మరి నియోజకవర్గానికి అభివృద్ధికి దేవదోహించబడద్దని ఆలోచించి చేసిన జరిగింది. నేను మొట్టమొదటిసారిగా ఆర్డబ్ల్యూ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రక్షిత మంచినీటి సరఫరా శాఖ అది. మరి ఈ తుమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి దాదాపు 400 కోట్ల రూపాయలు మేరకు నిధులు తీసుకొచ్చి, మరీ ముఖ్యంగా అప్లైన్ ప్రాంతంలో ఉన్నటువంటి దాహార్తం తీర్చడానికి, అక్కడ శాసనసభ్యుడు పార్టీ వ్యక్తి అయినా అవతల పార్టీ వ్యక్తి అయినా కేవలం ఆ ప్రాంత పరిస్థితులను అర్థం చేసుకున్నాం తప్ప అతను ఏ శాసనసభ్యుడైన చూడలేదు. ఉదాహరణకు తునిలో దాదాపు 25 కోట్లతోటి ఆర్డబ్ల్యూ స్కీమ్ చేపట్టడం జరిగింది. ప్రతిపాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా ప్రతిపాడుకు దాదాపు 25 కోట్లు నిధులు శాంక్షన్ జరిగింది. అదేవిధంగా కన్నబాబు గారు పీఆర్పీలో ఉన్నారు, అయినప్పటికీ కూడా అక్కడ కాకినాడ రూరల్ ప్రాంతానికి 20 కోట్ల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఆ రక్షిత మంచినీటికి నిధులు అవసరమో
ఆ ప్రాంతంలో నిధులు కేటాయించి ఏ విధమైనటువంటి లాభాపేక్షకి అవకాశం లేకుండా నిజాయితీగా నిధులు కేటాయించి ప్రజలకు మేలు చేశాం. అదేవిధంగా అమలాపురం నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల రూపాయలతోటి మరి వివిధ ప్రాజెక్టులు చేయడం జరిగింది. అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా దాదాపు 40 కోట్ల రూపాయలతోటి వివిధ స్కీములు చేయడం జరిగింది. ఆ విధంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాయి. ఏదైతే నాకు రాజకీయాల్లో నేను ఈ స్థాయిలో ఉన్న కారణం జక్కంపూడి రామారావు గారు ఈ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతవాసి, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వాళ్ళిద్దరూ కూడా నన్ను మొదటి నుంచి కూడా ప్రోత్సహించారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా వారు నాకు రాజకీయ గురువుగా నేను ఈ స్థాయిలో నాకు ప్రధాన కారణం. చాలా వరకు ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళకి చాలామందికి పదవులు మార్చారు, ఆ శాఖలు మార్చారు, ఇదంతా జరిగింది. కానీ మీరు 2 దఫాలుగా కూడా అంటే అక్కడ హోమ్ మినిస్టర్ కావచ్చు, వంతి గారు మీరు కావచ్చు, ఎలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఎలా దోచుకున్నారు? నిజాయితీగా పనిచేయడం, శాఖాపరంగా శాఖ ఏదైనప్పుడు కూడా సిన్సియర్గా పనిచేయడం, ఎక్కడా కూడా వివాదాలకు తలదోచకపోవడం, నా ముఖ్యంగా ఏదైతే ఏ శాఖ కేటాయించడమో ఆ శాఖలో ఎంతవరకు మనం డెప్త్గా ఎంతవరకు దానివల్ల ప్రజలకు ఉపయోగపడే చేయాలో అంతవరకు చేయడం, అదేవిధంగా వివాదాలు దూరంగా ఉండడం, నిజాయితీగా పనిచేయడం, ఎక్కడా కూడా మరి కాంట్రవర్సీ లేకుండా, అదేవిధంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చేశాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ప్రత్యేకంగా మా మీద ఒక అభిమానం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా మన నా మీద ఇప్పటి వరకు కూడా ఏ చిన్న ఆరోపణ కూడా రాలేదు. అదేవిధంగా పనిచేశాను. అదే మరి ముఖ్యంగా ఆయా శాఖల్లో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలను నేను నిర్వహించడం జరిగింది. ఉదాహరణకు రవాణా శాఖలో అతి తక్కువ సమయంలోనే రవాణా శాఖలో దాదాపు గత 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక సంస్కరణలు కానీ అనేక విధానాలు కానీ కొత్త పోస్టులు కానీ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ శాఖ ఏదైనప్పటికో ఆ శాఖలో ఎంతవరకు ప్రజలకు మేలు చేయగలమో అంతవరకు చేయడం జరిగింది. విశ్వరూప గారు, నా రాష్ట్ర రాజకీయాలని ఒకసారి మాట్లాడుకుందాం. ఎలా ఉంది అంటే తెలుగుదేశం ఈసారి మాకు అధికారం వస్తుందన్న ఒక దీంతో ఒక ప్రచారం సాగిస్తుంది, మరోవైపు మీరు పథకాలతో మిగతా ముఖ్యమంత్రి మీద విశ్వసనీయతో ప్రయాణం చేస్తున్నాం అంటున్నారు, ఎలా కనిపిస్తోంది మీకు అసలు? కేవలం తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో భాగంగానే మేము గెలుస్తామనుకుంటాం తప్ప ప్రజల్లో వారికి విశ్వసనీయత లేదు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి లేనిది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి పనిచేసే అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే అవకాశం వచ్చింది. 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయతను కోల్పోయారు, జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయతని నెలకొల్పుకున్నారు. ఏదైతే చెప్పాడో చెప్పిన 100% హామీలు కూడా నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం కాలయాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా నమ్మే స్థితిలో ఇవాళ ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా చేస్తారన్న విశ్వసనీయత ఇవాళ ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న తేడా అది ఒకటి మాత్రమే. ఇలా మరోవైపు కాంగ్రెస్ ప్రయాణం చేస్తుంది, షర్మిలారెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టారు, ఆవిడ కూడా ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ఈ జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొద్ది బలమైన కాంగ్రెస్గా ఉండేది, మీరు దాన్ని ఎలా అంచనా వేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన చేసిందో రాష్ట్ర ప్రజల దృష్టి నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీగా మరి 2 సార్లు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం తీసుకున్న రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీపోయింది. అదేవిధంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా ఆదరించారో అదేవిధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆదరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారి వైపు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని నేను భావించట్లేదు. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది, ఈవేళ 3 వర్గాల్లో కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా 2014లో కానీ 2019లో కానీ తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలలేదంటే ప్రధాన కారణం ఆయా వర్గాలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారో అది ఒక ఉదాహరణ చాలు. 2014లో కూడా ఒక్క సీటు కూడా గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని ఎగ్గలేదు. అదేవిధంగా ఈవేళ ప్రస్తుతం 2019లో కూడా మొత్తం ఎస్సీ ఎస్టీ స్థానాలు ఒక్క స్థానం తప్ప, ఎస్సీ స్థానాలు కూడా ఒక్క స్థానం తప్ప, మిగిలిన మొత్తం స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. అంటే ఆయా వర్గాల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ ప్రత్యేకంగా తెలియపరుస్తుంది.
అంటే 2019 మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా అంటున్నారు మీరు? 2019ని మించి సీట్లు వస్తాయని మా పూర్తి విశ్వాసం. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, కనీసం ఒక్క సీటైనా 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే మా విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియకుండానే ఈవేళ 51% ఓట్లతో 85% సీట్లు ఇచ్చారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రజలతో మమేకమైన తీరు కానీ, చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలుపరిచిన తీరు కానీ, ఈవేళ దాదాపు 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 79 లక్షల మహిళలు, ఆ 79 లక్షల మంది మహిళలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో 1000 రూపాయలు చొప్పున 30 లక్షల మందికి పెన్షన్, ఈవేళ దాదాపు 3000 రూపాయలు చొప్పున 63 లక్షల మందికి పెన్షన్. ఆ పెన్షన్ తీసుకున్న అవ్వాతాతలందరూ కూడా ఈవేళ సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి. ఈవేళ దాదాపు చేయూత అనే పథకం ద్వారా 45 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి ఈరోజు చేయూత ద్వారా 18,750 రూపాయలు చెప్పిన దాదాపు 4 సంవత్సరాలు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే పథకం, దాని ద్వారా కూడా ఈవేళ దాదాపు 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా ఈవేళ అమ్మఒడి, అదేవిధంగా 20,000 అది వివిధ పథకాలన్నీ కూడా ఈవేళ దాదాపు రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల పైచిలకు మందికి ఈవేళ ఇళ్ల పట్టాలు ఇవ్వడమంటే దాదాపు ఒక్కో పట్ట 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు చేసే స్థలం ఈవేళ ప్రజలకు ఇవ్వడం కానీ బహుశా భారతదేశ చరిత్ర. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, దాదాపు 2.5 లక్షల మందికి ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా దాదాపు 147,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఇదో చరిత్ర. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిందా ఇప్పటిదా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క సింగిల్ నోటిఫికేషన్తో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా 5,000 ఉద్యోగాలు, 10,000 ఉద్యోగాలు లేకపోతే 15,000 ఉద్యోగాలు తప్ప 147,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇదో చరిత్ర భారతదేశ చరిత్రలో. ఏ ఒక్క రాష్ట్రం చూపెట్టండి, 100,000 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం చూపించండి ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్తో. ఓన్లీ అండ్ వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఇన్ని పథకాలు, ఇన్ని వ్యవస్థలు, ఇంత సంస్కరణలు. ఈవేళ గతంలో మనకు తెలుసు సర్టిఫికేట్ కావాలంటే 10 కిలోమీటర్ల దూరం ఉన్న మండల కేంద్రానికి వెళ్ళవలసిన పరిస్థితి. ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మన గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పడింది. తద్వారా కావాల్సినటువంటి సర్టిఫికేట్లు కానీ పరిపాలన మొత్తం వికేంద్రీకరణ చేసి తద్వారా ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని సంస్కరణలే. ఇవాళ వైద్య రంగంలో దాదాపు 50,000 ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే భర్తీ చేసే విధంగా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఆ విధంగా ఎక్కడకక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను తీరుస్తూ, గతంలో మనం చూసాం జాబు రావాలంటే బాబు రావాలన్న బాబు గారు మాటలు చూసాం, ఊరు వాడా ప్రచారం చేశారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మనకు తెలుసు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారం చేయలేదు, కానీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే దాదాపు 147,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇదో చరిత్ర. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే ఇదో చరిత్ర. 247,000 వాలంటీర్ ఉద్యోగాలు అంటే ఇదో చరిత్ర. అదేవిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇదో చరిత్ర. గత చరిత్రలో ఎప్పుడు కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లేదు. ఈ విధంగా అనేక చరిత్రలు తిరగరాస్తూ ఈవేళ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈవేళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకం అందలేని ఇల్లంటూ లేదు. ప్రతి ఇంటికి కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు అందుతున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 101-75 అని. ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది, ప్రభుత్వ లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కరు కూడా ఈవేళ ప్రభుత్వానికి ఓటేస్తే దాదాపు 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంట్లు స్వీప్ చేస్తారన్న పూర్తి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మాకు కూడా ఆ విశ్వాసం ఉంది, తప్పనిసరిగా 2019 మించి సీట్లు వస్తాయన్న పూర్తి విశ్వాసం మాకు. మంత్రి గారు, ఇక్కడే చిన్న ప్రశ్న ఏంటంటే, వాలంటరీ వ్యవస్థ అనేది ప్రజలకి ఎంత మేలు జరుగుతుందని మీరు చెప్తున్నారు, కానీ పార్టీలోనే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే మేము నిర్వీర్యమైనా ఒక క్యాడర్ కూడా వాళ్ళు ఆ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం సంవత్సరం క్రితం వరకు కూడా అలాగే అనుకున్నారు క్యాడర్ ఏదో బాధపడుతుందని. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఒక సైనికులు అంటారు, నిజంగా వాళ్ళంతా కూడా గర్వపడుతున్నారు. మేము మరీ ముఖ్యంగా మా కార్యకర్తలను బట్టి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఏ విధమైనటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఏ విధమైనటువంటి లాభాన్ని ఆశించకుండా
ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకి గర్వంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని కాళ్ళు రగరేసుకుని తిరిగే విధంగా మా ద్వారా మంచి జరుగుతుంది ప్రజలకి, మా పార్టీ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అన్న తృప్తితో ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. తప్పనిసరిగా మా పార్టీ కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తల ప్రతి ఒక్కరిని కూడా ఈవేళ మనం ఆన్లైన్లో వాళ్ళందరి యొక్క వివరాలు సేకరించడం జరిగింది. తప్పనిసరిగా కార్యకర్తలందరూ కూడా మంచి చేసే విధంగా, కార్యకర్తలందరూ కూడా మనకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం కానీ అనేక కార్యక్రమాలు, వాళ్ళు ఎక్కడ ఆపదలు ఉన్నా కూడా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినప్పుడు కూడా కార్యకర్తలందరూ చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. జన్మభూమి కమిటీలా కేవలం దోచుకోవడం కాదు మా పార్టీ కార్యకర్తలు, అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులమని గర్వంగా చెప్పుకునే విధంగా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈవేళ ఉన్నారని తెలుసుకున్నాను. ఈవేళ ఇటీవల జరిగినటువంటి సిద్ధం 1, సిద్ధం 2, సిద్ధం 3 ఒకదాన్ని మించిన ఒకటి లక్షలాది మంది ఈవేళ రాపుతాడంటే దాదాపు 10 లక్షల పైగా ఈవేళ కార్యకర్తలు తరలి వచ్చారంటే కార్యకర్తలు అసంతృప్తి ఉంటే అన్ని లక్షల మంది సాధ్యమా? సాధ్యమయ్యే పని కాదు. దెందులూరు సభ కూడా దాదాపు 5 లక్షల మంది. ఆ రోజు మేము బస్సులు పెడితే బస్సులు కూడా సరిపోను అంచనాల మించి కార్ల మీద మోటార్ సైకిల్ మీద వచ్చారు. కాబట్టి కార్యకర్తల్లో అసంతృప్తి లేదు. మెయిన్ కార్యకర్తలు ఎక్కడ కూడా తమ లాభం గురించి ఎక్కడ ఆలోచించట్లేదు. పార్టీ బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు జరుగుతుందన్న పూర్తి విశ్వాసంతో కార్యకర్తలు ఉన్నారు. మీరు ప్రస్తావించినట్టు తెలుగుదేశం, జనసేన ఈ రెండు ఒక ప్రయాణం చేస్తున్నాయి. కోనసీమ కాదు, మొత్తం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు ఫ్యాక్టర్ మాకు లభిస్తుంది, లేకపోతే అదే మాకు విజయం చేకూరుస్తుంది అనేది ఒక అంచనాలు అయితే వాళ్ళు వేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు వేరు, ప్రజలు వేరు. పార్టీ కార్యకర్తలుగా ప్రతి పార్టీకి కొంతమంది కార్యకర్తలు ఉంటారు. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5000 మంది కార్యకర్తలు ఉంటే అమలాపురంలో, తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 4-5 వేల మంది కార్యకర్తలు ఉంటారు, జనసేనకు 4-5 వేల కార్యకర్తలు ఉంటారు. పార్టీలు కలిసిన వల్ల కార్యకర్తలు కొడతారు తప్ప మిగిలిన 2 లక్షల సామాన్య ప్రజానీకం ఉంది కదా, ఆ 2 లక్షల ప్రజానీకం కూడా ఎవరు మేలు చేశారో, ఎవరు మంచిది, ఎవరి హయాంలో మంచి జరిగిందో వాళ్ళకే ప్రజలు మొగ్గు చూపిస్తారు తప్ప మరొకటి కాదు. కార్యకర్తలు తీసేస్తే దాదాపు 2 లక్షల మంది సామాన్య ఓటర్లు ఈవేళ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు కానీ, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు అభివృద్ధి చేసినటువంటి విధానం కానీ, నాడు నేడు ద్వారా పిల్లలకి ఈవేళ అందిస్తున్న విద్య కానీ, స్కూళ్ళ మోడరేషన్ కానీ, ఈవేళ డిజిటల్ క్లాస్రూమ్లు కానీ, ట్యాబ్ ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ, టోఫీలు కానీ, జీఆర్టీ లాంటి వ్యవస్థలనే ఈవేళ బిలో 10th క్లాస్ లోపలే తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా విప్లవాత్మకమైన మార్పులు. ఈవేళ నిజమైన అభివృద్ధి అంటే ఈవేళ కేవలం రోడ్లు బిల్డింగ్లు కాదు, కేవలం విద్య. ఆ యొక్క మూలాలని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు. అందుకనే ఏదైతే విద్య ఉందో విద్య ద్వారా మాత్రమే ఈ సమాజ అభివృద్ధి చెందినది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, అనేకమైనటువంటి మేధావులు చెప్పారు. కాబట్టి ఆ విధంగా విద్య ద్వారా మాత్రమే ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందితే, కుటుంబాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ విద్య పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ సమూల మార్పులు చేసి విద్య ద్వారా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంచనాలు ఎక్కడ కూడా తప్పు కావు. గతంలో ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నిగుతం, ఇవాళ కుప్పం కూడా నిగుతం అన్న పూర్తి విషయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ పడిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు. ఈవేళ గత 3-4 పర్యాలు పోటీ చేసిన సతీష్ రెడ్డి గారు కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారంటే ఇంక తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉన్నారు అభ్యర్థులు దొరకట్లేదు. మీకు కనిపిస్తున్నారు ఇక్కడ పోటీకి? నాకు కూడా కనిపించట్లేదు. వాళ్ళ వీళ్ళని తనుకున్నారు తప్ప ఎవరు అభ్యర్థి దొరకట్లేదు. ఏదేమైనప్పుడు కూడా ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ ఏదో ఉంటుంది. ఎన్నికల్ని ఎప్పుడు కూడా మేము ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకోం, ఎన్నికలు ఎన్నికల్లాగా తీసుకుంటాం. ఎన్నికల్లో ఏ విధమైన ప్రచారం చేసుకోవాలన్నీ కూడా అదే విధంగా వెళ్తాం. ఎక్కడ కూడా మాకు ఆత్మవిశ్వాసం ఉంటుంది తప్ప అతి విశ్వాసం మాత్రం మాకు ఉండదని తెలియజేసుకుంటాం. మంత్రి గారు, మీ నియోజకవర్గానికి సంబంధించి వస్తే ముందు పినిపి విశ్వరూప్ గారు పోటీ చేస్తారన్నారు, తర్వాత చేయరన్నారు, మీ వారసులు వస్తారని ఇలాగ అనేక కథనాలు వచ్చినాయి, ఏమైనా ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా? నా కుమారుడు పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి కానీ, మూడో కుమారుడు శ్రీకాంత్ కానీ ఇద్దరు కూడా సమర్థులే, ఇద్దరు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే శ్రీకాంత్ అయితే బాగుంటుందని ఆయన అన్నారు, అది ఆయన కూడా పోటీ చేద్దామనుకున్నారు. మళ్ళీ రెండు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిట్గా ఈవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి వస్తుంది. కాబట్టి ఈసారికి ప్రయోగాలు పోకుండా వచ్చేసరికి ఆలోచిద్దాం. ఈసారి తిట్టపత్రిలోనూ తెలుగుదేశం పార్టీని ఎక్కడ నామరూపాలు లేకుండా చేయాలి కాబట్టి సీనియర్లు ఉండాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నా మీద
నా వైపు మొగ్గు చూపు ఉంటారు అనుకున్నాను. నేను పొడి చేసినా నా కుమార్ పొడి చేసినా ఏ విధమైనటువంటి తేడా ఉంటుందని మాత్రం నేను భావించట్లేదు. ఇలాగ మీరు కోనసీమ జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి మీ చేతుల మీదుగా జరిగిందంటే, అంటే మెడికల్ కాలేజీ కోసం మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మిగతా అభివృద్ధి కోసం చర్చిస్తే ఏం చెప్తారు? అమలాపురంలో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం, కావాలతో మీరు వెళ్ళి చూడవచ్చు ప్రతి రోడ్ని కూడా. ఇంకా ఈవేళ రేపుల్లో మిగిలిన రోడ్లన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. ముందు గత 4 సంవత్సరాలు కొద్ది ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ప్రస్తుతమైతే అమలాపురంలో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. మరీ ముఖ్యంగా అభివృద్ధి అంటే రోడ్లు బిల్డింగ్లు కాదు, ఈవేళ విద్యను ముందే చెప్పాను, దాది రాష్ట్రం అంతా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అదేవిధంగా రహదారులు కూడా ఈవేళ అమలాపురం నియోజకవర్గం మొత్తం పూర్తిగా అభివృద్ధి చేసుకున్నాం. తప్పనిసరిగా మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ గెలిచేది మేమే కాబట్టి మిగిలిన అన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా. అంటే జాతీయ రహదారి 216 రోడ్డు రెండు లేన్లుగానే పరిమితమైంది, 4 లేన్లుగా పరిమితం చేసే అవకాశం లేదా అభివృద్ధి చేసే అవకాశం? ప్రస్తుతం అయితే 4 లేన్ చేస్తారు, తర్వాత దాని యొక్క ట్రాఫిక్ని బట్టి దాని యొక్క ఆక్యుపేషన్ బట్టి రాబోయే రోజుల్లో దాన్ని 6 లేన్ విస్తరించారు. మొట్టమొదటిగానే 6 లేన్ విస్తరించే అవకాశం ఉండదు, తర్వాత రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దాని యొక్క ట్రాఫిక్ని బట్టి ఆ ట్రాఫిక్ తీరుని బట్టి దాని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మంత్రి గారు, ఒక బ్యాడ్ ఇన్సిడెంటే కానీ కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఒక ఇన్సిడెంట్లు జరిగినాయి. అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమలో, అంటే మీలాగా సౌమ్యుడిగా ఉండి అందరితో ఉండే ఒక వ్యక్తి ఇంటిపైన కూడా నిప్పు పెట్టే పరిస్థితులు వచ్చినాయి, ఎలా చూడాల్సిన అవసరం ఉంది కోనసీమలో? ప్రజల్లో వచ్చినటువంటి ఇది కాదు, అది కేవలం ఒక వ్యక్తి చేసిన విధానం. ప్రజల్లో నిజంగా రివల్యూషన్ వచ్చి ఉంటే అది వేరే విధంగా ఉంటుంది. ఈవేళ నాకు ఈవేళ ఇంతమంది ప్రజల మద్దతు నాకు దొరకదు, కేవలం ఒక వ్యక్తి తన స్వార్థంతో చేసిన ఇది తప్ప ఇక్కడ ప్రజల్లో వచ్చింది మాత్రం కాదు. ప్రజల్లో వచ్చి ఉంటే ఈవేళ విశ్వరూప్కి ఎంత ఆదరణ లభిస్తుందని అనుకోను, రాబోయే రిజల్టే దానికి నిదర్శనంగా భావిస్తున్నాను. చూసుకోవచ్చు మీరు రాబోయే రిజల్ట్ నిజంగా కూడా నేను అటువంటి వ్యక్తిని అయితే తప్పనిసరిగా ప్రజలు రాబోయే ఎలక్షన్లో రిజల్ట్సే దానికి ఉదాహరణగా, దాని మంచి ఉదాహరణ తెలుసు. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు, మీకు ఒక మంచి పేరు ఉంది, ఇలాంటి కుటుంబ సభ్యులపైన కూడా మనకి చేసే పరిస్థితి ఉంటే ఏమనుకోవాలి? దీన్ని ఇటువంటి వాటిని ఎలాగ మనం చూడాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో? అది దురదృష్టకర సంఘటన. ఫ్రాక్షన్ జిల్లాలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన గృహధరణ లేవు. అది ఒక విధంగా అప్పటి పరిస్థితుల్లో కేవలం వ్యక్తి స్వార్థంతో చేసినటువంటి పనిగానే మాకు తెలుసు, మాకు మొదటి నుంచి తెలిసింది. తర్వాత ఆడియోలు వచ్చాయి, ఇది ఎవరు చేశారో మాకు తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా అది ఒక దురదృష్టకర సంఘటన, భగవంతుడు తప్పనిసరిగా వారు శిక్షిస్తారన్న పూర్తి విశ్వాసం మాకుంది, ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. మంత్రి గారు, మీ పైన నేరుగా అవినీతి ఆరోపణలు అనేవి వినిపించకపోయినా కోనసీమ జిల్లాలో అనేక మీ పార్టీకి చెందిన వారు కావచ్చు, ఎందుకంటే మీరు జిల్లాలో మంత్రిగా ఉన్నారు, ఒక పెద్దగా ఉన్నారు, ఇసుక ర్యాంపులకు సంబంధించి కుంభకోణాలు వినిపిస్తున్నాయి, అనేక మిగతా సెక్టార్ సంబంధించిన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి, వీటిని ఎలా సరిచేయాలనుకుంటున్నారు మీరు? ఇసుక ర్యాంపులకు సంబంధించి కుంభకోణాలు ఎక్కడ కూడా మా ప్రభుత్వం రాలేదు. ఉచిత ఇసుక పేరుతో గత ప్రభుత్వాలు గత శాసనసభ్యులు తీసుకున్నారు తప్ప ఇప్పుడు ఎక్కడా కూడా పారదర్శకంగా ఒక టెండర్ వేసి టెండర్ ద్వారా ఒక సంస్థకు అప్పచెప్పి తద్వారా మాత్రమే జరిగే తప్ప ఎక్కడ మా శాసనసభ్యులు కానీ మా పార్లమెంట్ సభ్యులు కానీ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఎక్కడా కూడా ఇసుకలో పాల్గొన్న సంఘటనలు ఎక్కడ కూడా లేవు. అంటే పీగనవరం కావచ్చు, లేకపోతే రావులపాలెం దగ్గర కావచ్చు, అనేక ఆరోపణలు మనకు వినిపిస్తాయి. కేవలం ఆరోపణలు మాత్రమే తప్ప వాస్తవం లేదని భావిస్తున్నాను. కేవలం ఆరోపణలే, ప్రతిపక్షాల ఆరోపణలు తప్ప ఎక్కడా కూడా ఒక సంస్థకు మనం అప్పచెప్పిన తర్వాత ఆ సంస్థ మనుషులు ఉంటారు, ఆ సంస్థ సూపర్వైజర్లు ఉంటారు, ఆ సంస్థకు ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోరు కదా. కాబట్టి శాండ్ అన్నది ఇటువంటి అవినీతికి తావు లేకుండా ఉండాలని ఒక సంస్థకు అప్పచెప్పి తద్వారా ప్రభుత్వానికి లాభం వచ్చింది, ఖజానాకి లాభం వచ్చింది, తద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం, ఎక్కడా కూడా లీకేజ్ లేకుండా సమర్థవంతంగా జేబీ సంస్థకి దాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈసారి మీకు పోటీ ఎలా ఉండబోతుంది మీరు, ఎందుకంటే ఎన్నికలు ఏదైనా సరే దాన్ని ఖచ్చితంగా ఎన్నికల్లాగే చేస్తామని ఒక స్పష్టత ఇచ్చారు మీరు? పోటీ అన్నది ఎన్నికల్లో ఎప్పుడు కూడా పోటీగానే ఉంటుంది, దాన్ని పోటీగానే స్వీకరిస్తాం. ఎన్నికలైపోయినా ఎన్నికల వరకే మేము రాజకీయాలు ఆలోచిస్తాం, మా కోనసీమ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఎన్నికలైపోయినా మరి మామూలుగా సహజంగా సాధిస్తాం తప్ప ఈ కక్షలో కార్పణ్యాలు అనేది ఈ ప్రాంతంలో ఉండవు. తప్పనిసరిగా ఎన్నికల్లో ఏ విధంగా ప్రతి ఓటర్ని కలుసుకునే విధంగా ఇప్పటికే గడప గడపకి పార్టీ ద్వారా ఈవేళ ప్రతి గడపకి వెళ్ళి ఈవేళ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ అదేవిధంగా ప్రతి వీధిని చూసి
ఆ వీధుల పరిస్థితి కానీ రోడ్ల పరిస్థితి కానీ గ్రామాల పరిస్థితి కానీ చూడడం జరిగింది. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వచ్చాం, ఇప్పటికే ప్రజల్లో ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఎన్నికలు అంటే కేవలం భయోందోళన చాలా మంది ప్రజలు, ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి వెళ్తుంది, ప్రజలందరూ మాకు టచ్లో ఉన్నారు, ప్రజలందరూ సంక్షేమం మా ప్రభుత్వం చూస్తుంది. స్థానిక ప్రతినిధిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా నిత్యంతో ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఎన్నికలంటే భయపడవలసిన పరిస్థితి లేదు. ఎన్నికలు అన్నది ఈవేళ పాజిటివ్గానే ఉంటే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఓటుగా మేము భావిస్తున్నాం తప్ప మరొకటి కాదు. మంత్రి గారు, కోనసీమ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ప్రతి స్వీట్ని కూడా మేము స్వీప్ చేస్తాం. కోనసీమలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో, అమలాపురం పార్లమెంట్లో ఏడు నిగుతామన్న పూర్తి విశ్వాసం మాకు ఉంది. ఏడు సెగ్మెంట్లో పార్లమెంట్ మొత్తం స్వీప్ చేస్తాం. ఓకే, ఇలా చివరిగా చెప్పండి, మీరు మళ్ళీ ఎన్నిక అయిన తర్వాత ఎలాంటి వ్యూని చూడబోతున్నారు? ఈ అమలాపురం కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎలా ముఖ చిత్రాన్ని మళ్ళీ ఎలా మార్పు చేయాలనుకుంటున్నారు, ఎలాంటి అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది మీకు? వచ్చే 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా కోనసీమ ప్రజల చిరకాల వాంచ రైల్వే కోత వెంటామన్న పూర్తి విశ్వాసం మాకు ఉంది. అంతకుమించి అభివృద్ధి అన్నది నిత్యం జరిగే ప్రక్రియ. మాకు కోనసీమ ప్రాంత చిరకాల వంచ నిజంగానే మీరు చెప్తున్నట్టు చాలా కాలంగా చిరకాలంగా అది కొనసాగుతుంది. అంటే ఎందుకనండి అడ్డంకులు వస్తున్నాయి అంటే, కేంద్రంతో అంత ఫోర్స్గా, ఎందుకంటే అంత ఎక్కువ మంది ఎంపీలను కూడా ఇచ్చిన ఒక పార్టీగా మీది ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీకి, ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. ఎక్కడైనా వాళ్ళకు పూర్తి స్థాయి మెజార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడి ఉంటే తప్పనిసరిగా దాన్ని వినియోగించుకుని మేము అధిక నిధులు తెచ్చుకునే వాళ్ళం. వాళ్ళకి పూర్తి స్థాయి బలం ఉంది కాబట్టి వాళ్ళని మేము డిమాండ్ చేసే పరిస్థితి లేదు. తప్పనిసరిగా కన్విన్స్ చేయడం తప్ప డిమాండ్ చేసే పరిస్థితి లేదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మంచి సదాప్రయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక విజయనాయక నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ కోనసీమ ప్రాంత ప్రజల చిరకాల వంచ రైల్వే లైన్ పూర్తి అవుతుందని పూర్తి విశ్వాసం మాకు ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది మనకి మంత్రి విశ్వరూప గారు స్పష్టం చేస్తున్నది. అంటే నేనే ఎమ్మెల్యేలో ఖచ్చితంగా ఎన్నికలు ఎన్నికలాగే చేస్తాం, మరోవైపు కోనసీమలో ఎన్ని సీట్లు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎంపీ సీటుతో పాటు గెలుచుకుంటామని స్పష్టత అయితే చేస్తున్నారు. మరోవైపు కోనసీమకి చిరకాల కోరికగా ఉన్న, వాంఛగా ఉన్న రైలు కూతను వినిపిస్తామని చెప్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.